गुड इवनिंग ऑल ऑफिसर्स एंड वेलकम टू महाराष्ट्र पुलिस सर। थैंक यू वेरी मच। गैदर हियर टू डिस्कस अबाउट द अपकमिंग तेलंगाना स्टेट असेंबली इलेक्शन सर। ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఒక పక్క ఓటర్ నమోదు జాబితా ప్రక్రియను కొనసాగిస్తోంది. ముఖ్యంగా 100% నమోదు లక్ష్యంగా ఇప్పటికే 2 సార్లు ప్రత్యేక డ్రైవ్ను కూడా నిర్వహించి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులను ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఇదే సమయంలో పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది. రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు తీసుకునే విషయమై చర్చించేందుకు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా సరిహద్దు జిల్లాలతోనే కాకుండా సరిహద్దున ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాల పోలీస్ అధికారులతో కూడా ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి కార్యాచరణను ఖరారు చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాతో సరిహద్దున మహారాష్ట్ర ఉంది. ఇటు మంచిర్యాల జిల్లాకు సరిహద్దున ఉన్న సిరివంచ పోలీసు అధికారులతో అక్కడి జైపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో జైపూర్లోని థర్మల్ పవర్ కేంద్రంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు నిర్మల్ జిల్లా విషయానికి వచ్చినట్లయితే నిర్మల్ జిల్లాకు ఆనుకొని మహారాష్ట్రలో ఉన్న ధర్మాబాద్కు సంబంధించి అక్కడి పోలీసులతో నిర్మల్ జిల్లా పోలీసులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా సరిహద్దు రాష్ట్రాల పోలీసుతోనే కాకుండా అంతర్ జిల్లాల పోలీసులు కూడా ముఖ్యంగా కొమరం భీం, ఆసిఫాబాద్, అట్లాగే నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు, అట్లాగే డిఎస్పీలు, ఎస్ఐసిఏల స్థాయి అధికారులతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ తీసుకోవాల్సిన చర్యలు, అట్లాగే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవడం, ముఖ్యంగా ఈ ఎన్నికల నియమావళికి సంబంధించి ఇప్పటికైతే నియమావళి రాలేదు, నియమావళి వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవహరించాలి అనే దానిపైన, అట్లాగే ఈ ఎన్నికల సమయంలో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్ర అయితేనేమి ఇతర జిల్లాల నుంచి జిల్లాలో ప్రవేశించే క్రమంలో అక్కడ అంతర్రాష్ట్ర లేదా అంతర్ జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలను చేపట్టే విషయము, అట్లాగే ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా డబ్బు, మద్యం ఇలాంటి రవాణాకు సంబంధించి వాటిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టి కఠినమైన చర్యలు తీసుకునే యోచనలో పలు ప్రణాళికలను రూపొందించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి అధ్యక్షతన కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ఎస్పీలతో పాటు ఈ 3 జిల్లాల డిఎస్పీలు, ఎస్పీ అదనపు ఎస్పీలు, అలాగే సిఐఎస్ఐ స్థాయి అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అటు నిర్మల్ జిల్లాలో ధర్మాబాద్ పోలీసులతో కలిపి, అటు మంచిర్యాల జిల్లాలో సిరివంచ పోలీసులు, అలాగే మంచిర్యాలకు సంబంధించిన పోలీసులు, బెల్లంపల్లి ఆ ప్రాంతాలకు సంబంధించిన ఏసీపీలు, ముఖ్యంగా జైపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో అక్కడ సమావేశం ఏర్పాటు జరిగింది. మొత్తం మీద రానున్న ఎన్నికలను ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించేలా పోలీసు శాఖ ఏ రకమైన పాత్రను పోషించాలి, అలాగే ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నికల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖాపరంగా తీసుకోవాల్సిన చర్యలు, అట్లాగే సరిహద్దు ప్రాంతాల పోలీసుల పరస్పర సహకారము, సలహాలు, సూచనలు ఈ అంశాలపైన కులంకషంగా చర్చించి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ పోలీసు శాఖ రానున్న ఎన్నికల నేపథ్యంలో సన్నద్ధమై దాని విజయవంతానికి, అలాగే ఏ రకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరగడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించిందని చెప్పవచ్చు.